हाय अंडी, वेलकम बैक टू अवर चैनल हैरा व्लॉग्स एंड किचन। ई रोज मन किचन लो दोंडकाय रोटी पच्चड़ी चेसुकुन्नामंडी। ఈ పచ్చడి రైస్ లోకే కాకుండా ఇడ్లీ దోశ వంటి టిఫిన్స్ లో కూడా సూపర్ టేస్టీగా ఉంటుందండి। మరి ఇంకెందుకండి ఆలస్యం, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్। ఇక నేను 200 గ్రాముల దొండకాయల్ని తీసుకున్నానండి। దొండకాయల్ని శుభ్రం చేసుకొని పక్కన ఉంచుకోండి। ఈ పచ్చడికి కొద్దిగా పండిన దొండకాయలు అయితేనే పచ్చడి బాగుంటుందండి। 7-8 పచ్చిమిరపకాయలు తీసుకోండి, అలాగే పచ్చి కొబ్బరిని కూడా కట్ చేసి పెట్టుకోండి। దొండకాయల్ని కూడా ముక్కల కింద కట్ చేసుకోండి, అలాగే కళ్ళుపు ఒక స్పూన్ తీసుకోండి, అలాగే కొన్ని ఉల్లిపాయలు, కొంచెం చింతపండు, 7-8 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి। ముందుగా పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, ఉప్పు వేసుకొని దంచుకోండి। పచ్చిమిర్చి కారాన్ని బట్టి వేసుకోండి, ఇక్కడ ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను 7 వేస్తున్నాను। ఒకవేళ కారం తక్కువ ఉంటే మీరు ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి। కొబ్బరి ముక్కలు కొద్దిగా మెదిగిన తర్వాత అందులో కొన్ని దొండకాయ ముక్కలు వేసి దంచుకోండి। ఇప్పుడు నానబెట్టి ఉంచుకున్న చింతపండులోంచి నీళ్లు తీసేసి చింతపండు వరకే వేసుకొని మిగతా దొండకాయ ముక్కలు కూడా వేసేసుకొని దంచుకోండి। చూడండి, ఈ విధంగా దంచుకున్న తర్వాత ఉల్లిపాయలు, వెల్లుల్లి కూడా వేసుకొని కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి। మీరు మిక్సీ జార్ లో వేసుకునే పని అయితే మరి మెత్తగా పేస్ట్ లాగా వేసుకోకుండా కొంచెం బరక్గా వేసుకున్నారంటే పచ్చడి టేస్ట్ బాగుంటుందండి। దంచడం పూర్తయిపోయిందండి। ఇప్పుడు ఇదంతా ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచుకోండి। ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకుంటే పచ్చడి టేస్ట్ బాగుంటుంది। స్టవ్ మీద బాండలు పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోండి। ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ తాలింపు గింజలు, కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోండి। తర్వాత చిటికెడు పసుపు కూడా వేయండి। ఇదంతా వేగిన తర్వాత దొండకాయ పచ్చడిని ఇందులో వేసేసి 5 నిమిషాల పాటు వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు। చూడండి, ఆయిల్ సెపరేట్ అయి కనిపిస్తుంది కదా, పచ్చడి బాగా వేగిపోయిందండి। ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకోండి। ఈ పచ్చడి చేసే విధానం మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి। మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే కమ్మగా ఉంటుందండి। అంతేకాకుండా ఈ పచ్చడి 3 రోజుల వరకు పాడైపోకుండా ఉంటుంది।
ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తర్వాత అందులో ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఏవైనా కొత్త వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.